हेलो गाइस वेलकम बैक टू माय चैनल एला उन्नारंडि अंदरू नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु एंदुकंटे बयट सिचुएशन असलु बालेदु एवरू बयटिकि वेल्लकंडि करोना केसेस कूडा चाला पेरुगुतुन्नायि अलागे लाक्डौन कूडा पेट्टेशारु एदैना मीकु इंट्लोकि कावालंटे ओकसारि लिस्ट रासुकोनि ओकसारि तेच्चुकोंडि पदे पदे अस्तमाटू बयटिकि तिरगडं कन्ना ఒకసారే తెచ్చుకుంటే బాగుంటుంది కదా అదన్నమాట సంగతి. నేను పాట్ అయితే అక్కడ పెట్టుకుంటాను, చేపల పులుసు అది చేసుకుంటాను కదా కుండ, అదైతే నేను అక్కడ సేఫ్టీగా పెట్టుకుంటాను, చాలా సేఫ్గా పెడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం కుండలో బిర్యానీ చేయడం కానీ లేదంటే పులుసు వండటం కానీ చాలా ఇష్టం. సండేస్ కంపల్సరీ దాన్ని యూస్ చేస్తాను, నెక్స్ట్ డే దాంట్లో పెట్టేస్తాను అన్నమాట. సో అలా జరిగింది కదా. నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను, అది పులిహోర టైప్లో ఉంటుంది. మేమైతే పులుసు పుడి పిండి అంటాం. మనం ఉప్మా చేసుకుంటాం కదా వరి నూకతోటి, ఆ వరి నూకతో చేసే ప్రాసెస్ అన్నమాట అది పులుసు పుడి పిండి అంటాం. కొంతమంది పులిహోర అంటారు లేదా నూక పులిహోర అంటారు, ఏదైనా పర్వాలేదు. దానికి నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకుని కొంచెం పసుపు, కావలసినంత ఉప్పు వేసుకుని కొంచెం నూనె వేసుకుని మరిగించుకున్నాను. దాంట్లో మనం బాగా ఫ్రై చేసిన ఉప్మా కల ఎలా ఫ్రై చేసుకుంటాం మనం, అలా ఫ్రై చేసుకున్న బియ్యం నూక లేదా వరి నూక వేసుకుని బాగా కలుపుకుని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. వేడిగా వేడిగా పులుసుప్పుడు పిండి వేడిగా తీసుకోవాలంటే పడదెత్తండి. ఎలాగుందే దానికి వచ్చేది పెరుగుదు కదా, జాలి వేసుకుంటే ఐదు కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే. అప్పుడు ఇదమ్మా నా చిన్నప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు 3 కేజీలు ఉల్లిపాయలు 10 రూపాయలు. ఆటోలు మీద వచ్చినప్పుడు 3 కేజీలు ఉల్లిపాయలు 10 రూపాయలు. ఫస్ట్ లో ఆటోల మీద వచ్చినప్పుడు అంతకుముందు కూరగాయల షాపుల్లోనే ఉండి అప్పుడు, మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి? నా చిన్నప్పుడా అప్పుడు 10 రూపాయలే కొనుక్కునేవారు, 3 కేజీలు 10 రూపాయలు అయ్యే కొనుక్కునేవారు. అలాగే ఇప్పుడు 5 కేజీలు 100 రూపాయలు. 5 కేజీలు 100 రూపాయలు 10 రూపాయలకి 3 కేజీలు అయితేనా 3 పదులు 30 కేజీలు వస్తాయి. మనోహరా దగ్గరా క్లాసులు కాచీరు కొండ కొండ కాదు మంచుని
నువ్వు కొండవే కొండవే ఆ కొండవి ఆ కొండవి ఆ కొండవి అంటా ఆను కాబట్టి నువ్వు కొండవి అదిగో కదా ఇది కొండే కదా అప్పుడు కొండవి కొండ కాదు కొండవి నీ పేరు సార్ నుంచి కొండవి కాదా మనోహర్ మనోహర్ పోయింది లేదు మనోహర్ కొండవి రామ్ మనోహర్ కాదు ఉప్పు రామ్ మనోహర్ కొండవి 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 అంటే ఏంటమ్మా కొండవి కొండవి అంటే ఏంటి కొండవి 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 అంటే కొండవి కొండవి ఇదే కాకలు ముట్టుకోవాలి ముట్టుకో ఏ ముట్టుకో అయ్యో ముట్టుకోరే ముట్టుకోరే अयो मुट्या चूड़ी मेदल मेदल आगे मुटे सारी मुटे 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 ये काक्रोच अंदरा दिन मुकोरा मुट मल मुट असल तगल चूसान नी पेरे नीके पर्व चूप्च चूप्च एक्ड़ पड़ेव चपरा मनु एक् पड़े अनाए की पड़े इपड़ दय्य पड़े अलाकूद कल वस्ता इंतक मुंदु उड़कबेट्टुकुन्नां कदा दान्नि उड़कीपोयिन तर्वात శుభ్రంగా ఒక పళ్ళులో మనం ఆరబెట్టుకోవాలి అది పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది దీన్ని కావాలంటే చింతపండుతో చేసుకోవచ్చు పచ్చిమావుడికాయతో చేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయతో కూడా మనం చేసుకోవచ్చు ఈ మూడిటిల్తో దేంతోైనా మనం ఈ పులుసు ఇప్పుడు బిని కలుపుకోవచ్చు నేను ప్రస్తానికి అయితే మావుడికాయతో కలుపుతున్నాను పచ్చిమావుడికాయ పచ్చిగా ఉండాలి ముగ్గకూడదు లైట్ గా ముగ్గింది అయినా సరే వేసేసాని సార్ నేను అప్పుడే తీసుకొచ్చారు అయినా సరే ముగ్గుపోయే ఉందది ఇంకా మామిడికాయతోనే తినాలని అనిపిస్తుంది కాబట్టి అందరికీ మామిడికాయ వేసేసాను అన్నమాట పచ్చిది ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మీకు కుదిరితే పచ్చిది చూసుకోండి పచ్చిది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ వచ్చినాక వగరు కూడా వస్తుంది కదా పులుపు అయితే పులుపు ఒకటే ఉంటుంది కొంచెం స్వీట్ కొంచెం పులుపు ఉంటే గనుక వగరు కూడా ఉంటుంది అందుకని పచ్చిదే చూసుకోండి దీంట్లో మనం పులిహోర తాలింపు పెడతాం కదా అలా పులిహోర తాలింపు పెట్టేసుకొని కలిపేసుకోవడమే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా ఈజీ అందరూ ఒకసారి చేసుకుంటే చాలా ఈజీగా చేసేస్తారు మీరు ప్రాసెస్ ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు చింతపండు చింతపండు అలాగే మామిడికాయతో ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది నిమ్మకాయతో మనం కోసేసి పిండేయడమే కదా అందుకనే పెద్ద ప్రాసెస్ ఏమనిపించింది నాకు సో ఈ రోజైతే మామిడికాయతో చేసుకుందాం మామిడికాయ పులుసు ఇప్పుడు పిండి
చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక పెసరట్టు, కొంచెం పులుసు పొడిపిండి, అలాగే ఒక ఎగ్. ఎగ్ మాత్రం తప్పనిసరిగా తినండి. వారానికి ఒక 4 వరకు తినచ్చు, పర్వాలేదు. ఇంకా అంతకుమించి పెంచకండి, అలాగని అంతకుమించి తగ్గించకండి. కరోనా సిచ్యువేషన్ కదా, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండాలి అందరికీ. ఎవరైనా సరే ఒక 4x, 1 వీక్కి 4x తింటూ ఉండండి, మీ హెల్త్ బాగుంటుంది. ఏదైనా కరోనా అటాక్ అయినా మనకి ఇమ్యూనిటీ పవర్ కావాలి కదా, అందుకనమాట. సో మంచి ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి, వెజిటేబుల్స్ ఎక్కువ వాడండి, అలాగే నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు తింటూ ఉండండి. బయట నుంచి తెచ్చుకునే బజ్జీలు, ఇంకా పునుకులు, సమోసాలు ఇటువంటి ఫుడ్స్ని, ఆయిల్ ఫుడ్స్ని బాగా తగ్గించండి. ఎందుకంటే వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, ఏదో మన నోటి రుచి కోసం మనం తింటూ ఉంటాం. పిల్లలకు కూడా మంచి ఫుడ్ తినడం అలవాటు చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఇదే కోసేయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ప్రీతి. బాగుందా? మనీ ప్లాంట్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, పెద్దగా ఎండ తగలదు. అందుకని మంత్లీ వన్స్ పెడుతూ ఉంటాను అంతే, బయట ఒక 2 డేస్ బయటే ఉంచేసి ఎక్కువ వాటర్ ఎక్కువ పోస్తూ ఉంటాను, బయట ఎండలో ఎక్కువ పెడుతూ ఉంటాను. అలాగే పైన ఆకులు ఉంటాయి కదా, చాలా వరకు పోయిన ఆకులు అవి తీసేసి ఇంకేదైనా మంచి ఆకులు అవి ఉంచుతూ ఉంటానన్నమాట. ఏదైనా ఆకులకి డస్ట్ అది ఉన్నా కొంచెం పై పైన కడిగేస్తూ ఉంటాను. వాటర్ షవర్ వాటర్తో పెట్టేసి కడిగేశారంటే నీట్గా ఉంటుంది, ఏదో ప్లాస్టిక్ ఆకుల్లా అనిపిస్తుంది. అద్దం పక్కన ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ ఈ మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇక్కడ టవల్ వేసే కన్నా ఈ మనీ ప్లాంట్ హ్యాంగ్ చేయడం అంటేనే ఇష్టం. టవల్ పెద్దగా ఫస్ట్లో రాగానే ఒకసారి 1-2 మంత్స్ హ్యాంగ్ చేశాను అంతే, తర్వాత నుంచి ఇంకా ఈ మనీ ప్లాంటే. అప్పుడప్పుడు మిషన్ కూడా కుడుతూ ఉంటాను. నాకు బేసిక్గా మిషన్ కుట్టడం రాదు. బ్లౌజెస్ అయ్యి ఏదో ఒక్క మాదిరిగా వచ్చంతే, పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని నేను చాలా వరకు నా బ్లౌజులు అస్సలు కుట్టుకోను. నేను మమ్మీకి బాగా వచ్చు కాబట్టి ఆవిడే కుడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలవి ఏవైనా పైన కుట్లేయడం, లేకపోతే మన నైటీస్కి డ్రెస్సులకి పైన కుట్లేసుకోవడం, పాల్సులు అంచులు కొట్టడం, ఇవే చాలా వరకు ఇవే చేస్తూ ఉంటాను. అసలు నేను స్టిచ్చింగ్ అంటూ చేయాలంటే ఇవే చేస్తాను. బ్లౌజులు అస్సలు కుట్టనే కుట్టను. ఎప్పుడో నేను ఈ మిషన్ కొనుక్కున్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంది, కుట్టాలి 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 అలాగని.
కానీ యూట్యూబ్ మొదలెట్టిన తర్వాత ఇంకా అస్సలు దాని మీదకి వెళ్ళే వెళ్ళట్లేదు. మొన్నే కుట్టాను, మాస్క్లు వేయ కుట్టేనట్టున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు పెళ్లి రోజుకి శారీ అరేంజ్ చేసుకుంటున్నాను. మే 23ని పెళ్లి రోజు ఉంది, అప్పటికి శారీ మరి ముందే పక్కన పెట్టుకుని ఉండాలి కదా, అందుకని అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. వెనకాలేమో ప్రీతి మను చదువుకుంటున్నారు, నేను ముందు అక్కడ వాళ్ళ దగ్గరే కూర్చుని మిషన్ కుట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా మనం దగ్గర లేకపోతే ఏదో ఒక ఆటలు ఆడుతూ ఉంటారు, అసలు చదవరు లేదా ఫోన్ పట్టుకుంటారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులే కదా, ఫోన్లోనే మనకి క్లాసులు జరిగినా నోట్స్ రాసినా ఏదైనా ఫోన్లో చూసే రాయవలసి వస్తుంది. అందుకని మనకి వర్క్షీట్లు పెట్టినా సరే ఫోన్లోనే చూసి మనం వర్క్షీట్లు రాయాలి కదా, అందుకని ఫోన్లో ఆడుతూ ఉంటున్నారు. అలాగని వాళ్ళ దగ్గరే కూర్చుని లేదా వాళ్ళనే నా దగ్గర కూర్చోమని చదివిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 6th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రీతికి మనుకి, మనుకి 7th నుంచి, ప్రీతికి 5th నుంచి 6th నుంచి. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి కదా. ఈ 10 డేస్ పోయిందంటే ఇంకా హాలిడేసే కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు. ఈ 10 డేస్ బాగా చదివించామంటే ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కింద దానికి పింక్ కలర్ దారం తీసుకున్నాను, పైన పాల్స్ పైన వేయడానికి పీచ్ కలర్ దారం తీసుకున్నాను. కాకపోతే పీచ్ కలర్ వేయడం మర్చిపోయి మొత్తం పైన కింద కూడా పింక్ కలర్ వేసేసాను. బ్యాక్ సైడ్ ఎలాగా పీచ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి పింక్ కలర్ దారం వేసాను పైన కూడా, కింద పింక్ పైన పింక్, అక్కడ పీచ్ కలర్ వేయాలి. మొత్తం వేసేసాను, మళ్ళీ ఇప్పుడు ఇప్పేసి మళ్ళీ వేయాలన్నమాట. మిషన్ ఎక్కానంటే నాకు ఎప్పుడూ డబల్ పని అవుతుంది. చూసారా, పీచ్ కలర్ వేస్తే అసలు కనబడట్లేదు, అందుకని మళ్ళీ మార్చి వేశాను. నీట్గా ఉండాలి కదా, ఏదైనా మనం కట్టుకున్నదైనా చూడడానికి అందంగా కనబడాలి. అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా ఐడి వచ్చేసి లక్ష్మీ 1x.